ఓకే, అందరికీ ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. ఈరోజు ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూసినట్టుగా ఉంది నాకైతే. జోకులు ఎత్తలేము. మొన్ననే ఈ మధ్యన 2 నెలలు అవుతుందా సార్? ఫిబ్రవరిలో ఒక ప్రోగ్రామ్కి వచ్చినాం. వాళ్ళు 2004-05 బ్యాచ్ అనుకుంటా. మీది 7-8 ఈ అఫెక్షన్ ఒక బావపేటలోనే మేము పొందగలుగుతున్నాం. సరే, ఎక్కడున్నా సాయి కుమార్ లాంటి వాళ్ళు వెతికి మరీ రాబట్టుకునే అంత చొరవ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక 2-3 నెలల క్రితము నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ములకనూరు, వాళ్ళకు నేను దొరకలేదట. నంబర్ ఎప్పుడో పోయింది. నేను 1995 నుంచి 2001 వరకు అక్కడ వర్క్ చేశాను. పోవచ్చు బహుశా. పిల్లలు అబద్ధం చెప్పరు దాదాపు, ఎందుకంటే మన దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళు అబద్ధం చెప్పాలంటే పెద్ద సాహసమే. అబద్ధం చెప్పరు. ఈ విషయంలోనైతే కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ముఖ్యంగా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినప్పటి నుండి కానీ మేము ఎవరికి, ఇప్పుడు అమ్మాయిలు అయితే చాలా కొంచెము వాళ్ళ వాళ్ళు పెరిగే వాతావరణం వేరు, వాళ్ళు అనుభవించే జీవితం వేరు. వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయారు పాపం. కావాలంటే కలవలేరు. కానీ ఈ అబ్బాయిలతోటి చాలామందితోటి పరిచయాలు కానీ అప్పుడప్పుడు కలవడం కానీ, వాళ్ళు ఏదో అటెస్టేషన్ కోసం రావడం కానీ, చాలామంది రైల్వే ఎంప్లాయీస్ అటెస్టేషన్ కోసం వచ్చేది, అటెస్ట్ చేసేది. వాళ్ళందరూ జాబులు చేస్తున్నారు, అప్పుడప్పుడు కలుస్తున్నారు. నేను ఒక 8 ఇయర్స్ బిజిగిరిలో వర్క్ చేసిన, ఒక ట్రైన్లో కూడా కలిసేది వాళ్ళు. ఇట్లా బావపేటతోటి సంబంధం అయితే కంటిన్యూ అవుతున్నది. ఇంతకుముందే చెప్పుకున్నాం, మనకు ఉన్న ఆప్యాయత చాలా గొప్పది. ఎవరు ఏం సంపాదించుకున్నా చివరికి మిగిలేదు ఏంటి? ఇదే మంచితనం ఒకటే. మధ్య మధ్యలో వస్తుంటాయి ఇక అవి, కొన్ని మనలో అవలక్షణాలను పెంచే టీవీ కూడా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో. అవి జీవితంలో మనం పెరుగుతుంటే అనుభవిస్తుంటే కొన్ని ఇవి ఉంచుకోవాలి, ఇవి వదిలిపెట్టుకోవాలి. ఇవన్నీ జీవితంలో మనం అంటే పరిపక్వత మెచ్యూరిటీ వచ్చిన కొద్దీ మంచిని ఉంచుకొని చెడుని వదిలేసుకుంటూ వస్తాం, అంతేనా? అదే మనం చేయాల్సిన పనే. అది మిగిలేది అదే మనకు సమాజంలో నిలబెట్టేది, మనకు ఒక విలువనిచ్చేది, గుర్తింపునిచ్చేది మనకున్న మంచి ప్రవర్తన మాత్రమే. ఇంతకుముందు చారిసారి చెప్పారు, చాలా చారిసారి చెప్పారంటే మన అవకాశాలన్నీ అన్నింటిని కొట్టేసి. సరే, మీరు ఏదో అయిపోయింది, మీరు కూడా 30-35 దగ్గరకు. యాక్చువల్గా అయితే నేను రిటైర్ అవ్వాల్సిందే. కేసీఆర్ పెంచిన 3 ఇయర్స్లో ఉన్నా నేను. 26 జూలై నాడు రిటైర్ అవుతున్నా, జూలైలో. మీరే రావాలి, నేను ఎందుకు పిలుస్తా? మీ నాతోటి ఏమన్నా మీకు ఉపయోగం ఉన్నది అనుకుంటే రావాలి, లేదనుకుంటే వదిలేయాలి అంతే. డేట్ గుర్తు పిలుస్తారా? కాదు, పిలవండి అనాలి. పిలి అట్లా మాకు రైట్ వస్తుంది మీ మీద పిలవాలి. ఓకే, మన నేను ఎక్కడో చేస్తానని మీకు దగ్గరనే మీ పక్కనే సూర్యారం హెచ్ఎంగా చేస్తాను ఇప్పుడు. ఒకటే మండలం, మళ్ళీ నాకు ఆఫ్టర్ 14 ఇయర్స్ ఈ మండలానికి రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే 8 సంవత్సరాల బిజిగిరి షరీఫ్ నాకు ఒక నిజంగా నాకు 28 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయింది ఇప్పటికి. అందులో వర్స్ట్ స్కూల్ అంటే నాకు బిజిగిరి కాదు. అదేందుకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, అది మా తల్లి పుట్టిన ఊరు అని పోయినా. నేను పోయినా చాలా అనుభవించిన తర్వాత కమాండ్ చేసుకున్నా, నా గ్రిప్లోకి వచ్చింది. వచ్చినా కూడా అక్కడ ఏం మిగిలకుండా అయిపోయింది. ఇక వచ్చేసినాయి. ఇక ఈ చివరి పీరియడ్లో ఈ సూరారం దొరికింది. ఇంకా మంచి స్కూల్లో దొరికేది. ఇక కొంత ఒక చిన్న మిస్టేక్ వల్ల స్ట్రెంత్ లేని స్కూల్కే పోయిన వల్ల నాకు కమలాపూర్ కూడా దొరికేది, ఇక్కడ దామర దొరికేది.
చిన్న అప్లికేషన్లో కొన్ని చిన్న మిస్టేక్ తోటి సూర్యారము తగిలింది. ఇక సరే అనుభవిస్తున్నా. ఏదైనా ఎదుర్కోవాల్సిందే కదా, జీవితంలో పారిపోవడానికి వీలేదు. పారిపోతే మనకు మన సామర్థ్యాన్ని నిరూపించుకున్నట్టు కాదు, నిలబడి ఫేస్ చేయాలంతే. కాబట్టి ఇంకా ముఖ్యంగా నేను కొన్ని మీరు మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలి, మీరు అందరూ తల్లులైపోయారు, తండ్రులైపోయారు, కుటుంబాన్ని మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి. పిల్లల విషయంలో కొన్ని విషయాలు మీకు నేను మీకంటే నా మీకు గురువుగా కాకుండా కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది. జీవితంలో కంపారిజన్ పెట్టుకోకండి, అది పెద్ద మైనస్. మనం ఎవరితో కంపారిజన్ అనేది ఉండకూడదు. ఎవరి సామర్థ్యం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. అయితే ఈ కంపారిజన్ అనేది ఏంటంటే మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. నాకు ఇల్లు లేనప్పుడు నేను అనుకునేది, ఒక సార్ అన్నాడు, నువ్వు ఇక్కడ ఉంటున్నావా అంటే, సార్ ఎక్కడైనా ఉంటాను అనుకున్నంత నాది అన్న అని చెప్పుకున్నాను. ఇల్లు లేనప్పుడు, ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇది నా ఇల్లు అని చెప్పుకునేటట్టు. అయితే నాకన్నా నాతో చేసిన వాళ్ళు మంచి మంచి బిల్డింగ్లలో ఉంటున్నారు, కార్లలో తిరుగుతున్నారు అని నేను కంపేర్ చేసుకుంటే నాకు మనశ్శాంతి ఉంటుందా? ఇది ఈ కంపారిజన్ అనేది మీరు ప్రయత్నం చేయండి. మనకు భగవద్గీతలోనే చెప్పారు, మీరు ప్రయత్నం చేయండి, ఫలితాన్ని ఆశించకుండా చేయమంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటారు, ఫలితాన్ని ఆశించదు. నువ్వు వర్క్ కమిట్మెంట్తో చేసినప్పుడు సక్సెస్ని వెంబడే వస్తుంది. సక్సెస్ అనేది క్రిస్తో నాస్తి దుర్భిక్షం అన్నారు కదా, మనం ఎంత ప్రయత్నం చేస్తే అంత ఫలితం వస్తుంది. మనము ఒక ఒక రైట్ వేలో ఒక చిత్తశుద్ధితోటి మనం ముందుకెళ్తే విజయం మన వెంటే వస్తుంది. అంతేకాని ఇతరులతో పోల్చుకుంటూ కూర్చున్న కాడి నుంచి లేవకుండా ఉంటే మాత్రం సక్సెస్ రాదు, బాధ మాత్రమే మిగులుతుంది. పిల్లలను ఎవరితో కంపేర్ చేయకండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. 64 కళలు ఉన్నాయి కదా, ఏదో ఒక కళ ఉంటుంది ఎవరిలోనైనా. కాబట్టి ఒక్కోసారి మేమే ఇక్కడ బావపేటలో పనిచేసినప్పుడు 5 వరకు క్లెవర్ ఉన్నాడు, 10th వచ్చేవాడు డల్ అయ్యేది. మరేమైంది, ఆ క్లెవర్ అయినటువంటి ఎక్కడ మరి ఎందుకు డల్ అయ్యింది? మళ్ళీ ఒకడు వీడియో పనికిరావాడు అని అనుకున్నాడు, గొప్పోడైండు. ఇట్లనే ఉంటుంది అది. ఎందుకంటే అవకాశాలు ఉంటాయి. అది ఎవరైతే కృషి చేస్తారో, ఎవరు ఏ విషయాన్ని ఆలోచిస్తారో అందులో తప్పకుండా విజయము వస్తుంది. అందుకే అంటారు యద్భావం తద్భవతి అని. మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రయత్నించండి. అమ్మా నాన్నగా వారికి మీరు మంచి అవకాశాన్ని కల్పించండి, కానీ ఇది చదువు అది చదువు అని మాత్రం చెప్పకండి. వాళ్ళకి ఏది చదవాలనుకుంటే అదే చదువుతారు. ఒక్కోసారి ఇంతకుముందు చాలామంది తల్లులు చెప్పారు, మా మాట వినే పరిస్థితిలో లేరు అని. అంటే జనరల్గా మహాభారతంలో అభిమన్యుడు చూసిరు కదా, అభిమన్యుడు అది పద్మవ్యూహాన్ని ఎట్లా ఛేదించాలనేది అర్జునుడు చెప్తుంటే సుభద్ర నిద్రపోయిన తర్వాత అనేది వాళ్ళు అభిమన్యుడు లోపల. అంటే ఇప్పుడు మీకు సైన్స్ కూడా చెప్తుంది కదా, 16 తర్వాత పిల్లలు కూడా మీరు మీ భార్యతోటి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళు లోపల నుండి వింటారట. జాగ్రత్త. కాబట్టి ఆ టైంలో భార్యాభర్తల ప్రవర్తన సరిగా ఉంటే పిల్లలు కూడా బ్రహ్మాండంగా బయటకు వస్తారు అభిమన్యులాగా. మరి అభిమన్యుడు పూర్తిగా పద్మవ్యూహాన్ని ఛేదించేది వినలేకపోయింది కాబట్టి పద్మవ్యూహంలో చిక్కుమని చనిపోయింది మహాభారతంలో. అదంతా మీకు తెలుసు. ఇట్లా ఉంటుంది సైంటిఫిక్. మనం ఇతిహాసాలలో ఏవైతున్నాయో ఇప్పుడు సైన్స్లో ప్రూవ్ అవుతున్నాయి. మనం అయితే మనం ఆవేశంతో అనాలోచిత కార్యక్రమాలతో మనం కొన్ని ఇగ్నోర్ చేస్తున్నాం. అవి మనకు కొంత ఇబ్బందిగా మారుతున్నాయి. సమాజంలో మనం ఏడుండాలో ఆడు ఉండలేకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇంకొకటి, మీకు చదువు అనేది అయిపోయింది, బ్రహ్మాండంగా జీవితాలు గడుపుతున్నారు, గడపండి. ఇంకా మంచి భవిష్యత్తును ఏర్పరచుకోండి. మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు. వాళ్ళకు చక్కని వాతావరణాన్ని కల్పిస్తూ మంచి పాఠశాలను ఎంపిక చేస్తూ వాళ్ళ విధ ఎలాంటి ఫోర్స్ లేని స్కూళ్ళల్లో వేయండి. పిల్లలకు వాళ్ళలో ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని వెతికి తీసే స్కూల్ కావాలి.
అక్కడ రాకిస్తున్నారు, చేపను రాకినట్టు రాపుతున్నారు అనేది కాదు. అది ఆ స్కూల్ చివరికి యాంత్రికంగా స్విచ్ అయితే ఫ్యాన్ తిరిగినట్టు ఉంటుంది. ఒక యాంత్రిక సమాజం కాదు మనకు కావాల్సింది, మంచి ఆలోచితమైన సమాజం, ఆలోచన జ్ఞానం ఉన్న సమాజం కావాలి. ఏది చేస్తే కరెక్ట్, ఏది చేస్తే రాంగ్ అనేది గుర్తించే విచక్షణ జ్ఞానం. మానవుడు జంతువు నుంచి వేరు చేయబడ్డాడంటే విచక్షణ జ్ఞానంతో. ఆ విచక్షణ జ్ఞానాన్ని పిల్లలకు వచ్చేటట్టు చూడండి, అప్పుడే మంచి సమాజాన్ని, నవభారతాన్ని, ప్రపంచంలో అగ్రదేశంగా భారతదేశాన్ని నిలబెట్టడానికి మీరందరూ తోడ్పడిన వాళ్ళు అవుతారు. అందుకు మీరందరూ, ఇంకా నేను ముఖ్యంగా సాయి ఫోన్ చేసిండు ఒక వారం రోజుల క్రితం, ఫోన్ చేసి రమ్మంటున్నాడు. సరే వస్తామని అన్నా నేను. తర్వాత ఇవాళ మర్చిపోయినా నేను పొద్దున సాయి ఫోన్ చేసి, అంటే ఒకటి ఆలోచించండి సైంటిఫిక్గా కూడా, మేము 50 దాటినాం కదా, 50 దాటినాం కాబట్టి మెమొరీ తక్కువ ఉంటుంది, మీ అంత ఉండదు, మర్చిపోతుంటాం. అప్పుడు మీరేమనుకోవాలి, మరి సార్లు అయిపోయింది ఇక మన మన మనతోటి ఏమవసరం, వీళ్ళకు మమ్మల్ని మర్చిపోయారు అని అనుకునే అవకాశం ఉంటుంది. కానీ మిమ్మలను, మీ ఆప్యాయతను ఎప్పుడు మర్చిపోవు. ఇది ఇంతకుముందే చెప్పాను నేను, ఇక్కడే లభించింది మాకు ఎక్కువ. నా వరకు అయితే ముల్కనూరు, తర్వాత బావపేటకు వచ్చిన, బావపేట నుంచి సిస్సపల్లి, కానీ ఆ సిస్సపల్లి వరకే జాబ్ చేసినట్టు ఫీల్ అవుతున్నా నేను. తర్వాత బిజిగిర్ మైనస్ జీరో, నాకు జీతం దండగ అక్కడ, అట్లా అయిపోయింది అక్కడ. తర్వాత ఇప్పుడు సూరారం వచ్చిన బెటర్, కొంత బెటర్ ఉంది. పిల్లలు ఇప్పుడు సమాజం కూడా మారిపోయింది, ఎవరు ఎవరి గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు. నేను బిజిగిల్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఇంటికి బంధసాలు పోయినా కావచ్చు, తల్లిదండ్రులు చెప్పినా వినదు, ఆ అమ్మాయికి తెలియదు పెద్ద సార్ వచ్చిండు అనేది కూడా బయటికి వచ్చే పరిస్థితి లేదు, లోపలే ఉన్నది. అయినా మేము పిల్లలను కొడతలేము, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి బావుపేట వరకే కొట్టినాం కావచ్చు, మీరే లాస్ట్. మరి మేము కొట్టడం మీకు శాపమైందో వరమైందో మాకు అది చెప్పాలా మీరు? అయితే ఎప్పుడైతే మేము కొట్టుడు బంద్ చేస్తామో పోలీసులు కొడతారు. కాబట్టి ఆ గురువులు కరెక్ట్ గుర్తిస్తారు, పోలీసు వాళ్ళు ఏం గుర్తిస్తారు, పక్కోడు కేసు పెడతా వీడు తీసుకోపోతే ఒక్కతోడు. అక్కడ మిమ్మల్ని మేము స్టడీ చేస్తాం, మీరు స్కూల్కి వచ్చినప్పటి నుంచి వీడు ఏం ఆలోచిస్తాడు, వీడు ఎలా వింటాడు, ఎలా చదువుతాడు, వీనికి ఇంక ఎలా చెప్తే వింటాడు అనేది మేము ఆలోచిస్తాం. పోలీసు వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు, నువ్వు ఇంత పెద్దగా అయినావు నీకు ఏం పద్ధతి లేదు అని రోకల బండలు ఎక్కించి తొక్కుతాడు. అది అయితే ఇది గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మా పిల్లలను ఎందుకు మీరు అంటారు చదువుతూ చదువుతారు లేకపోతే లేదు అంటే ఎవరికి వచ్చింది బాధ? టీచర్లకే బాధ కదా. అయితే టీచర్ల పరిస్థితి ఎట్లున్నదంటే, ఇప్పుడు మీరు ఇంతకుముందు వచ్చి అన్నారు కదా సార్ ఇక్కడ స్ట్రెంగ్త్ లేరు అంటే, ఇప్పుడు ఏం చెప్తాం అండి దానికి? స్ట్రెంగ్త్ లేరంటే ఆల్టర్నేటివ్ స్కూల్స్ వచ్చినాయి, ఎన్ని రకాలు వచ్చినాయి, మోడల్ స్కూల్స్ వచ్చినాయి, కేజీబీవీలు వచ్చినాయి, తర్వాత కమ్యూనిటీ వైజ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి, బీసీ వెల్ఫేర్ అని, మైనార్టీ వెల్ఫేర్ అని, ఎస్టీ వెల్ఫేర్ అని, ఎస్సీ వెల్ఫేర్ అని, అన్ని రకరకాల స్కూల్స్ వచ్చినాయి. మీకు తెలుసు సంతానం ఎంతమంది ఉంటున్నారు? ఒక్కరు లేదా ఇద్దరు. మరి ఆ ఉన్న ఇద్దరు అటువంటి ఇక్కడ ఎక్కడ ఉంటారు? మరి బావపేటలో లేరంటే దీనికి ఎవరు కారకులు? మీరే కారకులు. ఇంకో మనిషి డజన్ మందిని కదండి ఇవ్వండి. ఇప్పుడు మేము ఎవరో పెళ్లి కన్నా పోతే మేము ఏమో ఆశీస్సులు ఇవ్వాలంటే ఒక డజన్ మంది పిల్లలను కనండి అని వాళ్ళు, అప్పుడు మా స్కూల్ కలకలలాడు పరిస్థితి అలా అయిపోయిందమ్మా. అయితే ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవాలంటే, ఇప్పుడు సార్ చెప్పారు కదా ఓటు ఎంతమంది వేసిరని, సార్ ఎందుకు చెప్పారంటే ఎంతమంది ఆలోచించి ఓటు వేస్తున్నారు అదొకటి కావాలి. ఫస్ట్ ఓటు వేసుడు వేరు, ఆలోచించి వేసుడు వేరు. ఎవరికి వేస్తున్నాం అనేది వచ్చినప్పుడు మంచి సమాజము, మంచి ప్రభుత్వము. అప్పుడు ఒకప్పుడు యదా రాజా తదా ప్రజ అన్నారు, రాజు ఎలా ఉంటే ప్రజల రాజరికంలో, అది మంచి గుణవంతుడైన రాజు ఉంటే సమాజం అంతా గుణవంతులుగా ఉండేది ప్రజలంతా.
కానీ ఇప్పుడు యథా ప్రజా తథా ప్రభుత్వం. ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటే ప్రభుత్వం అలా ఉంటుంది. మరి ఆ ఓటేసేటప్పుడు ఎంతమంది ఆలోచిస్తున్నారు, నేను ఎవరికి వేస్తున్నా అని? అది ఆలోచించగలిగినప్పుడు ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఓటర్లు అంతా లంచగొల్ల అయిపోయారు అంటారు, మీరు ఒప్పుకుంటారా? నాయకులు అంటారు, మనం ఏమంటాం, మన ఓట్లు అయిపోయినాక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాయకులు అంతా లంచగొండలు అయిపోయారు అంటున్నాం మనం. వాళ్ళు ఏమంటున్నారంటే ఓటర్లు అంతా లంచగొండలు అయ్యారు, మేము పైసలు ఏం ఓటు ఎత్తలేరు అంటారు. అంటే ఎక్కడ పోతుంది మరి? ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు, చెడుకు వ్యతిరేకం మనం అంతే. మనం ఎవరికి వ్యతిరేకం? చెడుకు వ్యతిరేకం. చెడు ఏ రూపకంగా ఉన్నా దాన్ని ఖండించాల్సిందే, దాన్ని దూరం పెట్టాల్సిందే. ఆ వైపు సమాజం ఆలోచించినప్పుడు మంచి సమాజం నిర్మాణం జరుగుతుంది. ఆలోచించండి, రేపటి భారతం మీది, ఇవాళ మాది, మేము అయిపోయింది, మాది అయిపోతాం. ఇద్దరు కూర్చున్నారు ఇంట్లో, మేము కూడా కూర్చుంటాం రేపటి. రేపటి భారతదేశం మీది, రేపటి సమాజం మీది, రేపటి ఆలోచన మీది. మీరు ఎలా ఆలోచిస్తే దేశం అలా ఉంటుంది. స్వతంత్ర భారతదేశం మీ ఇష్టం, మీకు స్వేచ్ఛ ఉంటుంది, మీరు ఎక్కడైనా చదివించుకోవచ్చు, మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. కరెక్టే, కానీ మహాత్మా గాంధీ వచ్చినా ఇప్పుడు మార్చలేరట సమాజాన్ని. అట్లా అయిపోయింది ఇక. మళ్ళీ మేము వస్తే నువ్వు నాలుగు రోజుల తర్వాత నువ్వే మాట్లాడతావు మళ్ళీ. సార్ మరి మీరు అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేరట. కాబట్టి ఇక గడిచిపోయింది, అయిపోయింది, సరే.